సార్ సార్ చెప్పండి సార్. ఏం కారణ? ఏం సార్? హలో చెప్పండి సార్. నజరేత్ యేసు కృష్ణ బయట ఇద్దరల్ల ఏం కారణ? నజరేత్ అన్న ఏను? ఎవరికి? అది ఎవరిని రక్షించాడు? ప్రపంచాన్ని. అయ్యో ఏదో ఎవిడెన్స్ ఉండాలి కదా సార్. దుర్మార్గాన్ని శిక్షించు, సన్మార్గుని రక్షించు అని చెప్పే మతం మీది. మీది అంటే మీరెవరు సార్? ప్రేమించు మహామనిషి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు. ఈ జోక్స్ ఓకే సార్. మీరెవరు సార్? మీరు అంటే ఎవరు? మేమంటే ఎవరు సార్? నేను భారతీయుడిని. మరి మేమెవరు సార్? నివాసుడిని. మేమెవరు సార్? మీరు ఆర్యులకు సంబంధించిన వాళ్ళు. ఆర్యులు అంటే ఎవరు సార్? ఆర్యులు అంటే భారతదేశానికి వచ్చిన వాళ్ళు. అంటే గొర్రెలు అంటే ఇక్కడే పుట్టారా సార్? ఎవరు? అదే మీరు చెప్పే క్రైస్తవులు ఇక్కడే పుట్టారా సార్? క్రీస్తు ఇక్కడే పుట్టాడా? క్రీస్తు బెత్లెహేమ్లో పుట్టాడు. ఇప్పుడు ఆర్యులకి భారతదేశానికి సంబంధం లేదు కాసేపు ఉన్నారు అనుకుంటే, మరి క్రైస్తవం అనే దరిద్రానికి భారతదేశానికి సంబంధం ఏంటి? మీరు అలా అనకండి. కాదు సార్, నేను నిరూపిస్తాను. ఊరికే అన్నా నేను నిరూపిస్తా, ఊరికే స్టేట్మెంట్ ఇవ్వను. నా స్టేట్మెంట్ ఊరికే ఇవ్వను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక అబద్ధం చెప్పారు, రెండు అబద్ధాలు చెప్పారు. మరి దరిద్రం అనకపోతే ఏమన్నాను నేను? రెండు అబద్ధాలు చెప్తే ఈ దేశ బంధుట్టు జాతి దేశ ఈ దేశ బంధుట్టు భారతదేశ వందు జాతి దేశ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ అంటే ఏంటి సార్? సెక్యులర్ అంటే ఎల్లరదు. ఎల్లరదు అంటే? ఎల్లరదు అందరూ ఇది క్రిస్టియన్దల్ల, ఇది ముస్లిందల్ల, ఇది హిందువుదల్ల. మరి అంటే ఎల్లరది అన్నప్పుడు విగ్రహారాధన చేస్తే వాడు వ్యభిచారి లాంటాడు అనే పనికిమాలిన పుస్తకాన్ని ఏం చేయాలి సార్? ఈ దేశం నుంచి బయట పంపేయాలి కదా. ఎవరు చెప్పరా? పనికిమాలిన బైబిల్లో ఉంది సార్, నెంబర్ కావాల్సి చెప్తా. ఇప్పుడు ఇవాగ ఏనైతే అందరే బైబుల్ అల్లి ఇరుతుందా ఎల్లదరల్లి ఇరుతుంది రీ. అల్లి నమ్గె ఒళ్ళె పాయింట్ అస్టే తగొల్బేకు, కెట్ట పాయింట్ సార్. ఇప్పుడు రాజ్యాంగంలో రాముడు పిక్చర్ ఉంది, శివుడు పిక్చర్ ఉంది, కృష్ణుడు పిక్చర్ ఉంది, పనికి మాలిన బైబిల్కి సంబంధించి ఓ పిక్చర్ కూడా లేదు, ఒక డైలాగ్ కూడా లేదు. సుప్రీంకోర్టులో జడ్జి గారు వెనకాల యథో ధర్మస్ తథో జయ అని ఉంటుంది. మన మూడు సింహాల కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. పనికిమాలిన బైబిల్లోంచి ఒక్క వాక్యం కూడా భారతదేశం ఎక్కడ వాడదు. ఎందుకంటే వాళ్ళు దొంగలు లంగలు మన దేశాన్ని దోచుకున్నారు. ఇన్ని మాటలు ఎందుకు కానీ సార్? మీ పేరు ఏం పేరు? ఆధార్ కార్డులో కూడా అదేనా? క్యాస్ట్ వాడుకుంటారా? మీకు క్యాస్ట్ లేదు కదా సార్? మామూలు క్యాస్ట్ గౌడ శెట్టి శర్మ ఇలాంటి ఏం లేదు కదా సార్? నేను మొదటిగా భారతీయుడిని, తర్వాత ఒక క్రిస్టియన్ని. సార్ సార్, మీరు వాడుకుంటారా వాడుకోరా? ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది అందులో లేదు. మాకు ఇక్కడ ఆంధ్రాలో అయితే యాడ్ ఇస్తుంటారు, దాని ఏమంటారు పెళ్ళిళ్ళు దాన్ని మ్యాట్రిమోనీలో యాడ్ ఇస్తారు. క్రైస్తవ వివాహ వేదిక, క్రైస్తవ రెడ్డి, క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ అది అని అందులోకి వెళ్ళి కూడా ఇది వాడుకుంటూనే ఉంటారు. 50-50 వాళ్ళు. వాడి పేరేమో బైబిల్లో ఉండదు, వాడు కులం వాడుకుంటాడు. సర్టిఫికెట్లో చూస్తే హిందువు. ఇందాక ఒక గొర్రె ఫోన్ చేసింది, పేరేంటంటే శ్రీనివాసు. అటు ఇటు కానీ బతుకులు, మీరు ఎవరా అని తెలుసుకుందామని. మీరు క్యాస్ట్ వాడుకోరా సార్? లేదు లేదు, అది తప్పే కదా సార్? ఇప్పుడు మాకు తిరుమలలో కొందరు ఉన్నారు, ఆడి పేరు వెంకటేషు. ఆడు తినేదేమో తిరుమల వెంకటేష్ అని సొమ్ము. ఆడి పేరు మోహను, ఇంకోటి పేరు జగన్మోహను, ఇంకోటి పేరు సుబ్రహ్మణ్యం, ఇంకోటి పేరు రామారావు. తినేది వెంకటేష్ అని సొమ్ము. ఆడేమో ఈ ఎండిపోయిన శవాన్ని ఘాటు అంటుంటాడు. అది తప్పే కదా సార్? స్వామి నాన్న ఏం హెల్తా ఇద్దరు చెప్పండి సార్. ధర్మవన్ను పూజిసిరి, ఇతర ధర్మవన్ను గౌరవిసిరి. సేమ్ అదే మేము చెప్పేది. నేనే చాలా ఓపెన్గా చెప్పాను సార్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, యాజ్ రాధమనోదాస్ నేను చెప్తాను. ఎవరైనా సరే సిలువు మీద సార్ సార్ నిజం నిజం సార్ సార్ కేలి 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 నాన్న హెల్త్ అయితే కేలి కేలి ఒక నిమిషం కేలి నేనేమంటా అంటే
ఎవరైనా సరే అల్లాని కానీ యేసుని కానీ పూజ చేస్తే మాకే అబ్జెక్షన్ లేదు. నేను చెప్తా, అలా మీరు ఒకసారి చెప్పండి, మీరు వెంకటేశ్వర స్వామిని రాముని పూజ చేస్తే, మీరు విగ్రహం చేస్తే మాకు అభ్యంతరం లేదు, ఒకసారి చెప్పండి. నేనేమంటున్నాను అది కాదు, ఇది చెప్పండి. బైబిల్ పనికి మాలే కదా, నేను డిసైడ్ చేస్తా. ఇదే నేను చెప్పింది చెప్పచ్చు కదా, మీ ఆరాధన మాకు అభ్యంతరం లేదు నేను చెప్పా, మీరు చెప్పచ్చుగా. వెరీ వెరీ గుడ్. అయితే విగ్రహారాధన తప్పు అన్నవాడిని మనం చెప్పుతో కొట్టచ్చు, రైట్? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పండి, కంటిన్యూ సార్, కంటిన్యూ చేయండి. చెప్పండి చెప్పండి సార్, హేలి హేలి. నేను ఈ రాష్ట్ర పురుషి ప్రభు శ్రీరామచంద్రుని గౌరవిస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అయినా కానీ నేను ఒక ఫాలో అంతే, తప్పేం లేదు తప్పి. మేము చెప్పేది అదే, ఆ మాటకు వస్తే మా గురువుగారు అమెరికన్ సార్, బైబర్త్ క్రిస్టియన్ సార్. మా గురువుగారు అమెరికన్, బైబర్త్ క్రిస్టియన్. ఇంకేంటి చెప్పండి, మా బుక్ లో రాశారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అలా ఎందుకు అనడం ఏంటది, వాళ్ళని ఎందుకు విగ్రహారాధన చేసే వాళ్ళని కించపరచకూడదు కదా. మన పేరే వెంకటేశ్వర పేరు, మళ్ళీ విగ్రహారాధకులు నరకానికి వెళ్తారంటారు పనికి మాని వాళ్ళు. తప్పే, కరెక్టే మీరు చెప్పింది, కరెక్టే సార్, కరెక్టే కరెక్టే సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్. కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్, ఓకే సార్. సార్ సార్ ఏ ఊరు సార్ అది? ఎక్కువ ఉంటాయి ఇక్కడ రాయచూర్లో కాటన్ మిల్స్ ఎక్కడ ఉంటాయి. ఓకే 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 ఓకే, సంతోషం సార్. ఎందుకు ఇప్పుడు చెప్పండి సార్, నేనేమంటున్నా అంటే మీరు మీ పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మీకు రాజ్యాంగం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరిని కించపరచకూడదు. సేమ్ ఇదే చెప్పాలి సార్, ప్రతి గొర్రెకి చెప్పాలి ఇదే మాట. మనకు అనవసరం, మనకు నచ్చింది, మనం అంతా ఇక్కడ వాళ్ళకే పుట్టాం, మన మన మనం పూర్వీకులంతా హిందువులే, మనమే ఇజ్రాయెల్ వాళ్ళకి పుట్టలేదు, మనం బ్రిటిష్ వాళ్ళకి పుట్టలేదు, మన పూర్వీకులంతా ఎక్కడోళ్ళే, మన మహర్షుల సంతతి, మనం ఎక్కడ వాళ్ళమే. కానీ మనకేదో మూడు దొబ్బి గొర్రెలు అయ్యాం తప్పు అని చెప్పండి, ప్రతి గొర్రెకి చెప్పండి. వెరీ గుడ్ సార్. థూ